ఇంకో చోటకి వెళ్దాం. కూకట్పల్లిలో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ కుమార్ ప్రస్తుతం బోయినపల్లిలోని బీజేపీ ఆఫీసులో ఉన్నారు. ఆయన బీజేపీ అలాగే జనసేన కార్యకర్తల సమావేశంలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. ఆయనతో మాట్లాడి ఆయన ఏమడిగి ఓటర్లను ఓట్లు అడగదలుచుకుంటున్నారు, ఇక్కడ ఈక్వేషన్స్ గురించి ఆయన ఏమంటున్నారు తెలుసుకుందాం. రండి. నమస్కారం ప్రేమ్ కుమార్ గారు, బాగున్నారా? బాగున్నా. ఏంటి, ఎలా నడుస్తుంది ప్రచారం? బాగా నడుస్తుందండి. బాగా నడుస్తుందా? బాగా నడుస్తుంది. ఆంధ్రాలోనేమో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటానంటున్నారు, ఇక్కడేమో బీజేపీ జనసేన పొత్తులో ఉంది. సో ఆ ఇంపాక్ట్ ఇక్కడి తెలుగుదేశం సానుభూతి పరులు సైతం, ఎందుకంటే కూకట్పల్లిలో ఆంధ్ర ప్రాంత ఓటర్లు, తెలుగుదేశం సానుభూతి పరులు, అభిమానులు చాలా మంది ఉంటారు కాబట్టి ఆ ఓటు కూడా మీకు కలిసి వస్తుంది అనుకుంటున్నారా? కలిసి వస్తుంది, డెఫినెట్ గా కలిసి వస్తుంది. తప్పనిసరిగా కూడా సపోర్ట్ ఇస్తారు, తెలుగుదేశం సపోర్ట్ ఇస్తారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అక్కడ జనసేనతో పొత్తు ఉండటం జరిగింది. ఆ పొత్తుకు అక్కడ అదే పొత్తు ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. అది ఆ విషయాలు రెండు మూడు రోజుల్లో మా అధిష్టానం తెలియజేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ కూడా టీడీపీ నుంచి ఏదైనా మీ గెలుపు కోసం ఏదైనా ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ బయటకు రావచ్చా? ఖచ్చితంగా రావచ్చు. రావచ్చు. ఓకే, ప్రేమ్ కుమార్ గారు ఈ విషయం చెప్పండి. క్యాస్ట్ ఈక్వేషన్స్ చాలా విచిత్రంగా ఉంటాయి ఇక్కడ. 300 కాపు, కాపు ఓట్ బ్యాంకు, ఇదంతా కన్సల్టేషన్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? యాక్చువల్గా మీరు అన్నట్లుగా సామాజిక పరంగా ఇవాళ ప్రతి రాష్ట్రంలో ఆలోచించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కలిసి వస్తుంది. కలిసి వస్తుంది. ఓకే, మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీ విజయానికి సంబంధించి? ఖచ్చితంగా కాన్ఫిడెంట్ ఉన్నాను, ఖచ్చితంగా మెజారిటీ గెలుస్తాం. ఖచ్చితంగా మెజారిటీ గెలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్రేమ్ కుమార్ గారు.